జగన్ అందరిని వాడుకొని వదిలేసే రకమని చంద్రబాబు ఆరోపించారు. ముందుగా షర్మిల ఆ తర్వాత విజయలక్ష్మిని పార్టీ నుంచి సాగనంపారని చంద్రబాబు విమర్శించారు. ఏం సాధించారని ప్లీనరీ పెట్టారని ఆయన ప్రశ్నించారు. క్విట్ జగన్ అంటూ ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ వస్తానే ఇదే నగరంలో టెక్స్టైల్ పార్క్ వస్తుంది. 50,000 మంది చేనేత కార్మికులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఆ రోజు నేను పవర్ లూమ్స్ ఉంటే ఆ పవర్ లూమ్స్ అన్నిటికీ 50% కరెంట్ ఛార్జీల్లో సబ్సిడీ ఇచ్చానా కాదా? ఈరోజు మీరు ఏం చేశారు? ఉందా సబ్సిడీ? నేను అడుగుతున్నా, చేనేత కార్మికులకి 50 సంవత్సరాల వయసుంటే ఆ రోజు నేను పింఛన్ ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పింఛన్లు కోత పెట్టి చెప్పిన మాట నిలబెట్టుకోని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. అద్దె మనుషులతో ప్లీనరీ పెట్టడం కాదు, ధైర్యం ఉంటే ప్రజలు లేకర తేల్చుకుందాం. ఏమి సాధించారని ప్లీనరీ పెడుతున్నారు మీరు? 3 సంవత్సరాల్లో ఏం తమ్ముళ్ళు ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా? మీలో ఎక్కడ చూసినా అరాచకాలు అవునా కాదా? అవినీతి పాలన అవునా కాదా? ఈ ప్రభుత్వం నవరత్నాలు కాదు, నవ ఘోరాలవునా కాదా? తల నిమిరి ముద్దు పెట్టావు. ఏమైనా ఈ ముద్దులు పీడి గుద్దులైనాయి. నీ మీద ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే పులివెందలకు పోతే తెరలు పెట్టుకొని తిరిగాడు తమ్ముళ్ళు. తెరలు కట్టుకున్నాడు ఎక్కడికక్కడ పరదాలు. పేదవాడికి 2 రూపాయలకు 5 రూపాయలకు తిండి పెడితే భరించలేరా మీరు? డిఎంకే పాలన వచ్చింది, అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? అది రాజకీయం, ఇది చెత్త రాజకీయం, దద్దమ్మ రాజకీయం. నేను పెట్టాను కాబట్టి తీసేస్తావా నువ్వు? నేను పెట్టాను కాబట్టి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి వస్తానే హైటెక్ సిటీని కొట్టేసుంటే, నేను ప్రారంభించాను కాబట్టి ఆ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూలగొట్టుంటే, అదే మరిగా ఆ రోజు నేను ఆలోచించాను కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ని ఇది రాకూడదు అనుకోనుంటే, హైదరాబాద్ అభివృద్ధి అయ్యేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈస్ట్ గోదావరిలో ఒక తేనెటీగంట ప్రధాన్ని గాలి చేసిందంట. ఈ ప్రభుత్వంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి తమ్ముళ్ళు. ఎలుకలు మద్యం తాగేసి వెళ్ళిపోయినాయంట. ఏం తమ్ముళ్ళు, ఉడత కరెంటు తీగి పట్టుకునిందంట, 5 మంది చనిపోయారంట. బాగుంది కదా? అంటే ఉడతలు ఎక్కడుంటే అక్కడ కరెంటు తీగులు తెగిపోతాయి. కాదు, నేను చెప్పిన పనికి మాలిన వాడిని ఎన్నుకుంటే మీ జీవితాలు ఇబ్బంది అవుతాయి. ఒకసారిని కరెంటు తీగ పట్టుకుంటే ప్రాణం పోతుంది, జాగ్రత్తగా ఉండమని మీకు ముందే చెప్పా. నా మీద కూడా పెట్టాడు, చాలా కేసులు పెట్టాడు. చెప్పా, నేను ఎప్పుడూ తప్పు చెయ్యను, దిక్కున్నది ఎక్కడ చెప్పుకోవాయా, నువ్వేం చేస్తావో నేను చూస్తానని చెప్పా. రాజశేఖర్ రెడ్డి 25 కేసులు పెట్టాడు. ఏం చేశాడు, ఏం చేశాడని అడుగుతున్నా. ఇప్పుడేదో పెద్ద కొత్త కేసు ఒకటి పెడతాడంట, అదేంటంటే పెగాసిస్ ఏదో నేను ఉపయోగించానంట. ఏంటా పెగాసిస్ తెలుసా జగన్ రెడ్డి? నీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నాకు నువ్వు కథలు నేర్పిస్తావా? ఇంకా ఒక డేటా చోరీ జరిగిందంట. ఏంటా చోరీ అని అడుగుతున్నా నేను. మొన్నటి వరకు అందరినీ వాడుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి, కడాన తల్లిని కూడా వదిలిపెట్ల, అవునా కాదా? మొన్న చెల్లెలు పోయింది, ఇప్పుడు తల్లి కూడా. ఏ తమ్ముళ్ళు మీరు ఆ పని చేయగలుగుతారా? బాబాయిని మీరు చంపగలుగుతారా? తల్లిని ఈ మార్గం చూడగలుగుతారా? మొన్న ఆనరీ చైర్మన్ ప్రెసిడెంటు, ఈరోజు మాత్రం రాజీనామా. ఈయన శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అంట. మన ఇతను కుంపట్లు పెట్టడానికి నీకు మాత్రం భారత్ సిమెంట్ రేటు పెరగాల, నీకు మాత్రం సాక్షి పేపర్ కావాలా? 175 కోట్ల రూపాయలు కొట్టేసి అవాలా రూట్లో విదేశాలకు పంపించాలా? మనకు మాత్రం కష్టాల సుడిగుండంలో మన జీవితాలన్నీ నాశనం అయిపోయి మన పిల్లలు చదువుకునేదానికి కూడా వీలు లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చావు. నీ పిల్లలు మాత్రం ఫారెన్లో చదవాలా? నేను పేదవాళ్లకు విదేశ విద్య ఇచ్చాను, 15 లక్షల రూపాయలు ఇచ్చాను, ఎందుకు తీసేశారో చెప్పమని సవాలు విసురుతున్నా. ఇప్పుడు రివర్స్ టెండర్ అన్నాడు,
ఇప్పుడు ప్రారంభించింది రివర్స్ డ్రైవింగ్. డ్రైవింగే రాదు, గేర్ రివర్స్ లో మార్చి మిమ్మల్ని అందరిని తీసుకుపోయి బే ఆఫ్ బెంగాల్ లో పడైపోతాడు తమ్ముళ్ళు. అది జరగబోయేది. నగర్లో ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు తమ్ముళ్ళు. ముఖ్యమంత్రి లక్షల కోట్లు, మంత్రులు 10,000-20,000 కోట్లు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 1,000 కోట్లు. ఎక్కడ పని జరిగినా 10% వాళ్ళకి ఇచ్చేయాలా.